మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. ఫస్ట్ ఎన్ఆర్ఐ రేడియో వారికి థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ ది ఈవెంట్. ఈరోజే కాకుండా ఈ కన్వెన్షన్ సంబంధించిన ఎన్నో ఇంటర్వ్యూస్ మా కమిటీస్తోని ఎన్నో రోజుల నుంచి వాళ్ళని వాళ్ళ స్టూడియోకి పిలిచి అసలు మేము ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కమ్యూనిటీ అందరికీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు. దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ ఇదే కన్వెన్షన్ హాల్లో ఇదే వేదిక మీద మాట అనౌన్స్ చేయడం జరిగింది. సేవ, సంస్కృతి, సమానత్వం అనే ధ్యేయంతో మేము మొదలుపెట్టిన ఆర్గనైజేషన్, ఏదైతే స్ఫూర్తితో మేము మొదలుపెట్టామో అదేవిధంగా ఇక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐ డయాస్పోరా, తెలుగు ఎన్ఆర్ఐ డయాస్పోరా అదేవిధంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మేము చేసే కార్యక్రమాలతో చాలామంది ఆర్గనైజేషన్ కనెక్ట్ అయినారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆ మన అనే వర్డ్కి అందరు కనెక్ట్ అయినారు. యూత్ అనుకోండి, ఉమెన్ అనుకోండి, ఇండియాలో కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. ఒక కన్వెన్షన్ చేసి డబ్బులు మొత్తం దానికే స్పెండ్ చేయకుండా దానిలో అట్లీస్ట్ ఒక 25-30% సేవ్ చేసి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలనే ఒక ధ్యేయంతో మేము ప్రారంభించడము. అది మేము అచీవ్ చేసినామని గర్వంతో సగర్వంతో చెప్పుకోగలిగే పరిస్థితిలో మేము ఉన్నాము ఈరోజు. అందుకే ఈ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. రేపు మన మెయిన్ ఈవెంట్లో మేము ఏవే సేవా కార్యక్రమాలకు ఆ డబ్బులు కేటాయించబోతున్నామో అనౌన్స్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ ది ఈవెంట్. థ్యాంక్స్.